నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను పెదకూరపాడు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ప్రత్యేకంగా నా చిట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళకు అభినందనలు అక్కలకు చెల్లెళ్ళకు నమస్కారాలు కొత్తగా చూస్తే మా మనవళ్ళు మనవరాలు కూడా వచ్చారు ఈ మీటింగ్ కి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుగుదేశం పార్టీ పైన ఒక నమ్మకంతో నా మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు మీదేనని తల్లిదండ్రులు నాకు అప్పచెప్తున్నారంటే అది నా బాధ్యతగా స్వీకరిస్తా తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతనంగానే ఒళ్ళు పులకలిస్తుంది అమరావతి రాజధాని పేరు కూడా ఈ అమరావతిని చూసే పెట్టామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి అమరావతిని చెడగొట్టడానికి విధ్వంసం చేయడానికే వచ్చాడు నరరూప రాక్షసుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, బాధ ఆవేదనతో చెప్తున్నాం. ఒక వ్యక్తి నిన్నే కోర్టులో చూశారు అవినాష్ రెడ్డి పైన ఏం చెప్పారో చూశారా కోర్టులో? హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పైన సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తూ అత్యున్నతమైన న్యాయస్థానం ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్షకర్హుడే తప్ప దీంట్లో ఏమాత్రం లాజీ లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇటీవల జరిగిన పరిణామాలన్నీ మీరు చూశారు. ఎన్నికల ముందు ఒక్కసారి నేను ఎంత క్షోభ అనుభవించానో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చేయిన నేరానికి బురద చల్లారు నా మీద ఆ రోజు, అవునా కాదా? బాబాయిని చంపింది వీళ్ళే, గుండెపోటుగా చిత్రీకరించింది వీళ్ళే, నెత్తురు వాంటింగ్స్ వాంతులు వచ్చాయి చనిపోయాడని చెప్పింది వీళ్ళే. నారాసుర రక్త చరిత్రని వీడ పేపర్లో నా పేరు పెట్టి వేసింది వీళ్ళే. ఆ రోజు దీంతో సానుభూతి ఓట్లు సంపాదించాడా లేదా? నాటకాలు ఆడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బాధ, నా జీవితంలో ఎప్పుడు కూడా నేను రౌడీజం చేయలేదు, నేర రాజకీయాలు చేయలేదు, నేరస్తుల్ని అణిచివేశాను తప్ప దుర్మార్గుల పైన రాజీ లేని పోరాటం చేశాను తప్ప ప్రజలకు శాంతినివ్వడానికి నేను ఎన్నో నిర్ణయాలు తీసుకున్నా. నా పైన తీవ్రవాదులు బాంబులు వేల్చినా లెక్క పెట్టుకోకుండా మీ ప్రాణాలు కాపాడడానికి పోరాడిన వ్యక్తిని నేను. అలాంటి నా మీద బాబాయిని చంపి ఆ నెపం నా మీదేసి నువ్వు సానుభూతి సంపాదించుకుని ఏం చెప్పాలి దీనికి? ఏమమ్మా మీరే చెప్పండి, మీకు జరిగితే ఈ అవమానం మీరు భరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక డ్రామా ఆడాడు, కోడి కత్తి డ్రామా. మొన్నే కోర్టులో కూడా చెప్పారు, ఎన్ఐఏ చెప్పారు, ఆ కోడి కత్తిలో ఉండే శ్రీనివాస్ మీపా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు తెలుగుదేశానికి సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అడుగుతున్నా, కోడి కత్తి డ్రామా ఆడిన కమల్ హాసన్ ఏ సమాధానం చెప్తామని నేను అడుగుతున్నా.
మీకు బాధ అనిపిస్తుందమ్మా? చేయిన నేరానికి నింద మోయడం ఎంత బాధేస్తుందో మీరు ఒకసారి చెప్పండి. ఇంకో పక్క సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర లేనటువంటి డైమండ్ గురించి మాట్లాడి ఆ డైమండ్ మా ఇంట్లో ఉంది ఇప్పుడు పోతే దొరుకుతుందని నమ్మ పలికి మీ అందరి మనోభావాలు దెబ్బతీయాలని ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నేను ఆలోచించిన ఇలాంటి దుర్మార్గులు పెడితే సమాజానికి చేటున విషయం గుర్తించి ఆ రోజు 100 కోట్ల రూపాయలకు నష్టపరిహారం వేశాను ఈ దుర్మార్గుల పైన. వీళ్ళకి అధికారం వస్తామని ఆ విషయంలో కూడా కేసు విత్డ్రా చేసుకోవాలంటే మళ్ళీ ప్రైవేట్ కేసు వేసి పోరాడుతున్నా. ఇలాంటి డ్రామాలు ఆడిన వ్యక్తి, మిమ్మల్ని నమ్మించినట్టే ముంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా 5వ సంవత్సరం ఇది. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర సృష్టించాం. తెలుగు జాతి, తెలుగుదేశం ముందు, తెలుగుదేశానికంటే వెనక తెలుగు వారి చరిత్ర చూడాలంటే చూసే అవకాశం ఉంది. నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమిక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి యుగ పురుషుడు యొక్క శత జయంతి ఉత్సవాల్ని రాబోయే మే 22 మనం జరుపుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా ఆయనకు నివాళులు అర్పించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అలాంటి మహానాయకుడు మనకు నాయకుడుగా ఉండడం, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం ఇది మన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే మీరు ఒక్కసారి చూస్తే రిపబ్లిక్ టీవీ ఒక డిబేట్ పెట్టారు జాతీయ స్థాయిలో. అందులో చాలా మంది దేశ నాయకులను పిలిస్తే నన్ను కూడా పిలిచారు. నేను వీడియోలు వర్చువల్ గా ఇప్పుడే మాట్లాడాను. నేను ఒక్క విషయం చెప్తున్నాను మీ అందరికీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి దేశానికి ఎన్నో కార్యక్రమాలు చేసి సంపద సృష్టించడానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమిక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. సమిక్షేమాన్ని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు రిఫార్మ్స్ లో మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు. నేను ఆ మాటే చెప్పాను, ఆ సెల్ ఫోన్లు రావాలని టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో రిఫార్మ్స్ కోసం రికమెండేషన్ ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నేనే ఇచ్చానని మీ అందరికి గుర్తు చేస్తున్నా. దానివల్ల ఈరోజు తెలుగు వారే కాకుండా భారతీయులు మొత్తం ప్రపంచం రాణించే పరిస్థితికి వచ్చారు. అన్ని దేశాలకు వెళ్ళారు. దగ్గర దగ్గర 3 కోట్ల 20 లక్షల మంది ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళి ఆ దేశస్తుల కంటే ఎక్కువ సంపాదన చేయగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మీ ఊర్లో కూడా చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నేను చూపించిన చొరవ ముందు చూపు వల్ల కొన్ని లక్షల కుటుంబాలు మన రాష్ట్రంలో కూడా ఈరోజు బాగుపడ్డారు, ఉద్యోగాలు వచ్చాయని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇదే కాదు, నేను ఈరోజు ఒక మాట చెప్పాను, ఏదైతే నేషనల్ హైవేల రోడ్లు ప్రారంభించింది వాజ్పేయి గవర్నమెంట్ అయితే దానికి సూచన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఊరూరు ఆ రీచ్ వచ్చిందంటే అది మనకు ఒక తృప్తి. అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం, దానివల్ల ఈరోజు సంపద సృష్టించబడింది, మానవ వనరుల అభివృద్ధి కోసం ముందుకు పోయాం.
పిల్లల్ని బాగా చదివించాం. ఈ రోజు ఐటీ అనేది నాలెడ్జ్ ఎకానమీలో విజ్ఞానమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఒక సాధనంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అది ఈ రోజు తెలుగుదేశం పార్టీ చరిత్ర. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఏవైనా ఒక్క పని నాలుగేళ్లలో నువ్వు చేశావా అని నిన్ను అడుగుతున్నా. ఈరోజు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ నిర్మాణం చేయడం, సైబరాబాద్ నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ఆదాయం దేశంలో జాతీయం అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ వన్ గా తయారైంది. అక్కడ ఎవరు దానికి విధ్వంసం చేయలేదు. నా తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గాని, నువ్వు ఈ పనులు చేశావు కాబట్టి నేను హైటెక్ సిటీ వద్దు, దీన్ని కూల్చేస్తానంటే ఈరోజు హైదరాబాద్ గాని సైబరాబాద్ గాని అభివృద్ధి అయ్యేదారి ఒక్కసారి అడుగుతున్నా. అంటే అక్కడ అందరూ ముఖ్యమంత్రులు దాన్ని కొనసాగించారు, దాని ఫలితాలు అక్కడ ప్రజలు అనుభవిస్తున్నారు. ఇక్కడ వచ్చాడు ఈ ముఖ్యమంత్రి, అమరావతి ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైంది, రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నాడు, మీ జీవితాలు నాశనం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నాకు అనిపిస్తుంది నిన్న ఒక నాయకుడిని ఇక్కడ చూశాను, ఒక ఎమ్మెల్యే, కబద్దార్ జాగ్రత్తగా ఉండు. ఒక రాజకీయ పార్టీగా నేను ఇక్కడికి వస్తా ఉంటే 45 సంవత్సరాలుగా ఎప్పుడూ నేను చూడలేదు, ఎవడో ధైర్యం చేయలేదు. అది సాంప్రదాయం, అది ఒక పద్ధతి. ఒక నాయకుడు వస్తే ఆయన చెప్పే విషయాలు ఆయన చెప్తారు, మీరు ఏమైనా చెప్పాలంటే పత్రికల ద్వారా చెప్పుకోవాలి తప్ప. మా నాయకులు ఇక్కడ బ్యానర్లు కడితే ఇక్కడ మీటింగ్ పెట్టకూడదని ఏం తమ్ముళ్ళు, న్యాయమా ఇది? ఆడబిడ్డలు న్యాయమా ఇది? అదే నేను అనుకోనుంటే నువ్వు పాదయాత్ర చేసావా జగన్మోహన్ రెడ్డి? ముద్దులు పెట్టగలిగేవాడువా? తల మీద చేయి పెట్టేవాడివా? పెట్టనిచ్చేవాడినా? అది గుర్తుపెట్టుకో కబద్దార్, మళ్ళా మీరందరూ ఇక్కడే ఉండాలా, ఈ భూమి మీద తిరగాల. ఇంకుండేది 10 నెలలు 9 నెలలు, మీరెక్కడ పారిపోయినా మిమ్మల్ని వదిలిపెట్టం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏం చేశారని మీ ఇంటికి స్టిక్కర్ వేశారనుకుంటున్నాను, ఏమన్నా చేశాడా? మీ జీవితాల్లో మార్పు వచ్చిందా? మీ జీవితాల్లో వెలుగొచ్చిందా? ఏమమ్మా 10 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు దోచేశాడు, ఇది మహాసంక్షేమం? ప్రతి ఒక్క కుటుంబాన్ని సంక్షోభంలోకి తోసేసిన వ్యక్తి ఈ సైకో. ఒక్కసారి మీరందరూ చూడండి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయంట, కానీ వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారంట. నిత్యావసర వస్తువుల ధరలు ఎప్పుడు పెరుగుతాయి? అన్ని ట్యాక్సెస్ పెంచితే. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు దేశంలో అందరికంటే ఎక్కువ ఉన్నాయా లేదా? దానివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయా లేదమ్మా? ఏదైనా లారీలో రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? దానికి మళ్ళా పెట్రోల్ డీజిల్ వేయాలి కదా, దానివల్ల ధర పెరుగుతుందా లేదా? అన్ని నిత్యావసర వస్తువులు దీనివల్ల పెరిగాయా లేదా? 600 రూపాయలుండి వంట గ్యాస్ ఎంత అయిందమ్మా? ఇప్పుడు 1200 అయిపోయింది, అవునా కాదా? నేనే దీపం పెట్టానలే మీకు, గ్యాస్ ఇచ్చానా లేదా? ఇప్పుడు మీ దీపం ఆరిపేసింది ఈ సైకో, అవునా కాదా? మీరే ఆలోచించండి. ఒకప్పుడు మీరు కొనలేరని నేను సిలిండర్ కూడా, గ్యాస్ కనెక్షన్ సిలిండర్ కూడా ఉచితంగా ఇప్పించి
సబ్సిడీ కూడా ఇచ్చా. అలాంటిది ఈ రోజు ఏమైంది చూడండి. ఇంకో పక్క కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచాడా లేదా, పెరిగిందా లేదా, మీ మీద భారం పడిందా లేదా? తెలుగుదేశం పార్టీ పెంచామని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక మాట చెప్పాను, కరెంట్ ఛార్జీలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు నీటితో కరెంట్ తయారు చేసేవాళ్ళం, బొగ్గుతో కరెంట్ తయారు చేసేవాళ్ళం, ఇప్పుడు సోలార్ వచ్చింది, ఎండతో కరెంట్ ఉత్పత్తి చేస్తాం. ఏ ఇంటికి ఆ ఇంటికి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాలు సోలార్ ఎనర్జీ తయారు చేసే అవకాశం వచ్చింది. దీన్ని కరెక్ట్ గా చేసుకుంటా పోతే రూపాయి 50 నుంచి 2 రూపాయల 50 పైసలు 2 రూపాయలకే మనకు వస్తుందని, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 5 ఏళ్ళు మేము పెంచలేదు. నేను ఒకటే చెప్తున్నా, దేశంలోనే విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 8 సార్లు పెంచారు, మళ్లీ పెంచారు. ప్రతి నెల 50 పైసలు పెంచుతూనే పోతున్నారు యూనిట్ కి. ఏమమ్మా మీకు కోపం రాలేదా? ఇది భారం అవునా కాదా? పెరిగిందా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? ఇంకో పక్కన ఇంటి పన్ను పెరిగిందా లేదా? చెత్త మీద కూడా పన్నేశారా లేదా? వృత్తి పన్ను పెరిగిందా లేదా? ఇన్ని పన్నులు పెంచి, అన్ని పన్నులు పెంచి నంగనాచి మారిగా ధరలు పెరిగాయి కానీ నాకే సంబంధం లేదు. నేనేదో 10 రూపాయలు ఇస్తున్నా, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచావు. అందుకే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని కోరుతున్నాను.